हेलो एवरीवन, दिस इज करण। मुझे अंदर की बिग थैंक्स फर्स्ट वीडियो की चूप्चि लव अं सपोर्ट की मैं लेटा वीडियो अच्छे स्टार्ट यस फ्यू मंथ्स बैक नैन गोवा की वेला वीडियो ना गोवा जर्नी मोतम षेर चुस्कटा आलमोस्ट 13 to 14 अवर्स रईड 580 किलोमीटर्स कवर चसा ईवनिंग 6:30 అవుతుందని మధ్యలోని హోటల్ తీసుకున్నాను. మించిదయ్యింది నిన్న నైట్ రైడ్ చేయకపోవడం. హోటల్ నుంచి 20 to 30 కిలోమీటర్స్ వచ్చాను. ఒకసారి వ్యూ చూడండి. ఈ ప్లేస్ పేరు అంబోలి ఘాట్. ఇక్కడే 1 hour టైం స్పెండ్ చేశాను. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసి 2 hours గోవాలో నేను బుక్ చేసుకున్న హాస్టల్కి రీచ్ అయ్యాను. ఈవినింగ్ ఉడో బీచ్కి వెళ్ళాను సన్సెట్ చూడడానికి. అక్కడైతే ఏం షూట్ చేయలేదు. అరంబోల్ బీచ్ ఇది గోవాలో చాలా ఫేమస్ బీచ్. ఇక్కడ 4 ప్లేసెస్ ఉంటాయి. అరంబోల్ మార్కెట్, అరంబోల్ రాక్స్, సీట్ వాటర్ లేక్ అండ్ కలచా బీచ్. అరంబోల్ బీచ్ ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వెళ్తే యూ కెన్ ఫైండ్ మార్కెట్. ఆ మార్కెట్లో ముందుకు వెళ్తే మధ్యలో అరంబోల్ రాక్స్ ఉంటాయి. ఇలాంటి సన్సెట్ చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్తే కలచా బీచ్ వస్తుంది. ఈ బీచ్ పక్కనే సీట్ వాటర్ లేక్ ఉంటుంది. ఇక్కడ 3 to 4 ఫీట్స్ వరకే వాటర్ ఉంటాయి. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మ్యాంద్రం బీచ్ చాలా సీనిక్గా ఉంటుంది. ఈ పిక్స్ చూడండి. నెక్స్ట్ అశ్వం బీచ్కి వెళ్ళాను. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అలా నడుస్తూ మార్జం బీచ్కి వెళ్ళాను. చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా ఫ్యామిలీస్తో వస్తారు చాలామంది. ముందైతే ఇక్కడ టాటాయిల్స్ ఉండేవి, ఇప్పుడైతే ప్రస్తుతానికి లేవు. ఈరోజు ముగ్గురిని అయితే కలిశాను తెలుగు వాళ్ళని. రేపు ఎల్లుండి వాళ్ళతోటే ట్రావెల్ చేయబోతున్నాను. వాటర్ స్పోర్ట్స్ కంపెనీస్ ద్వారా వెళ్తే 3 ఐలాండ్స్ ఆఫర్ చేస్తారు. గ్రాండ్, దీవర్ అండ్ మాల్వన్ ఐలాండ్స్. నాకు హాస్టల్ ఫ్రెండ్స్ గ్రాండ్ ఐలాండ్ రికమెండ్ చేశారు. అండ్ నేను కలిసిన అన్నలు కూడా గ్రాండ్ ఐలాండ్ వెళ్దామన్నారు. నేను గ్రాండ్ ఐలాండ్ ప్యాక్ అయితే తీసుకున్నాను. ప్యాక్లో బనానా రైడ్, బంపర్ రైడ్, జెట్ స్కీ, పారాస్లైయింగ్ అండ్ స్కూబా డైవింగ్ ఉన్నాయి. ఓజ్రామ్ బీచ్. ఈ బీచ్ని లిటిల్ వేగతోర అని కూడా అంటారు. ఇక్కడ శివాస్ ఫేస్ రాక్ అనేది ఉంటుంది. చాలా పాపులర్. దెన్ వి వెంట్ టు పెర్రా ట్రీస్. ఇది చాలా పాపులర్ ప్లేస్. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన
రొమాంటిక్ మూవీ కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అర్వేలం వాటర్ఫాల్ బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ సుల్లా వాటర్ఫాల్కి వెళ్ళాం. 3 డేస్ బ్యాక్ అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడని వాటర్ఫాల్కి ఎవరిని అలౌ చేయలేరు. దీనికోసం చాలా రైడ్ చేసి వచ్చాం, బట్ ద థింగ్ ఈజ్ మొత్తం ఘాట్ శిక్షణ. చాలా ఎంజాయ్ చేసాం ఈ రైడ్ని. దెన్ వీ వెంట్ టు ఓల్డ్ చర్చ్ ఇన్ శాంకోలే. ఈ చర్చ్ 1606లో కట్టారు. 1834లో ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల మొత్తం కాలిపోయింది. ఇప్పుడు జస్ట్ ఈ ముందు పార్ట్ మాత్రమే ఉంది. అక్వేరియం బీచ్ నా ఫేవరెట్ బీచ్ అని చెప్పచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ బీచ్కి లెఫ్ట్ సైడ్లో సీ స్కూపా అనే కేవ్ ఉంటుంది. ఈ బీచ్ రైట్ సైడ్లో తేరాకోల్ అనే ఫోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఫెర్రీ తీసుకొని వెళ్ళాలి, ఇక్కడే పక్కనే ఉంటుంది. 17వ శతాబ్దంలో ఈ ఫోర్ట్ని కీమ్ సావంత్ బోన్స్లే అనే రాజు కట్టించాడు. 23 నవంబర్ 1746 పోర్చుగీస్ ఈ ఫోర్ట్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఈ ఫోర్ట్ హెరిటేజ్ హోటల్గా రన్ చేస్తున్నారు. చపోరా ఫోర్ట్, ఇది 404 సంవత్సరాల పురాతనమైన కోట. ఇది చాలాసార్లు చేతులు మారుతూ వచ్చింది, పోర్చుగీస్ రాజుల నుంచి మరాఠా రాజులకి, మరాఠా రాజుల నుంచి మళ్ళీ పోర్చుగీస్ రాజులకి, ఇలా చాలాసార్లు చేతులు మారింది. పక్కనే చపోరా హిల్ ఉంటుంది, అక్కడ కనుక వెళ్తే మీరు డ్రీమ్ బీచ్, వ్యాగతోర్ బీచ్ అండ్ అలాగే మార్జిన్ బీచ్ యొక్క హిల్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను అంజనా బీచ్కి వెళ్ళాను సన్సెట్ చూడడానికి. సూపర్, చాలా అంటే చాలా బాగుంది, ఒక ఈవినింగ్ తప్పక స్పెండ్ చేయాలి అక్కడ. Day 8, ఫైనల్ డే ఆఫ్ ది ట్రిప్. ఈ ట్రిప్ అంబోలి ఘాట్లో సన్రైజ్తో ముగుస్తుంది.